हाई फ्रेंड्स वेलकम बैक टू केके चैनल अंदर एला ने चाल बहुत मे मुझे की ब्यूटी टिप्स तो वाँनमे टाइटल चूडगा अर्थमी ने वीडियो चुनाव मे अंदर की यूज मंची टिप अंटे बॉयस लेडीस इधर यूज चेयचु फेस की फेस पैक नीन इपड़ अंटे मन फेस एला ग्लो रावाली अंटे इंस्टेंट इप्पुडु मनम एदैना फंक्षन गानी एदैना चिन चिन अकेशन्स गानी पेल्लिल्लि गानी इला मनम अर्जेंट गा वेल्लालि अनुकुंटू उंटाम कदा अप्पुडु मनम ओक 15 मिनिट्स ई पैक अनेदि वेसुकुन्नाम अनुको मन फेस इंस्टेंट गा ग्लो अनेदि वस्तुंदि 100% नेनु ग्यारंटी इस्तानु కెమికల్స్ ఏమీ అవ్వదు మన ఫేస్ కూడా ఏమీ అలర్జీస్ ఏమీ స్కిన్ ఇష్యూస్ ఏమీ రావు నేను చెప్పేటివి మన ఈ వంటగదిలో దొరికేవి మాత్రమే నేను చెప్తున్నాను బయట వెళ్ళి పెద్దగా కొనే అంతా ఏం చెప్పట్లేదు మనం ఇంట్లో మనం వంట చేసుకునే వాటితోనే నేను చెప్తున్నాను నేను ఇది యూస్ చేశాను నాకు ఇన్స్టెంట్ గ్లో అనేది వచ్చింది మా వారికి కూడా వేశాను మా వారి ఫేస్ కూడా చాలా రిజల్ట్ అనేది వచ్చింది అందుకని మీకు కూడా యూస్ అవుతుంది కదా అని చెప్పి నేను ఇంకా వీడియో చేస్తున్నాను నా ఫేస్కి నేను ఏమీ కూడా అప్లై చేయలేదు ఫేర్ అండ్ లవ్లీ కానీ వ్యాజ్లైన్ కానీ ఏమీ అప్లై చేయలేదు న్యాచురల్ ఫేస్ అన్నమాట చూడండి కావాలంటే నాకు కూడా మచ్చలు ఉన్నాయి ఇక్కడక్కడ ఈ మధ్య వచ్చాయి అన్నమాట ఇక్కడ కూడా వచ్చింది చూడండి అసలు నేను ఫేస్కి ఏం అప్లై చేసుకోలేదు ఇప్పుడు ఫేస్ ఇలా ఉంది కదా ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత నా ఫేస్ ఎలా ఉన్నది అనేది మీకు చూపిస్తాను ఇది మన అంటే కాలేజీకి పోయే అమ్మాయిలు కానీ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కానీ అందరూ వేసుకోవచ్చు ఎలాంటి ఏమంటారు ఎలాంటి ఇష్యూ అనేది ఏం లేదన్నమాట ఎవరైనా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది నా వీడియోస్ అన్నీ మీరు చూసేయచ్చు ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చి నేను శనగపిండి తీసుకున్నాను కనిపిస్తుంది కదా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి అన్నీ మన నా ఫేస్కి సరిపోయేంత శనగపిండి తీసుకున్నాను ఇది హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుంది అంటే స్కిన్ స్మూత్గా ఉంటుంది సిల్కీగా నైస్గా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట అంటే ఇట్లా అనగానే స్మూత్గా నైస్గా అలా షైనీగా ఉంటుంది అన్నమాట మన స్కిన్ అనేది నేనే షాక్ అయ్యాను ఏంటి ఇంత గ్లో వచ్చింది ఇంత రిజల్ట్ వచ్చింది మీతో కూడా షేర్ చేద్దాము చాలామందికి యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను ఇంకా వీడియో చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు శనగపిండి తీసుకున్నాం కదా ఇందులోకి ఇప్పుడు నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను ఈ పసుపు యాంటీబయాటిక్ కదా మన మన ఫేస్లో ఏమైనా అంటే ట్యాన్ కానీ ఇంకా ఏదో పొల్యూషన్కి మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ పసుపు అనేది చాలా యూజ్ అవుతుంది మన ఫేస్కి నెక్స్ట్ వచ్చి పెరుగు కొంచెం వేసుకున్నాను నెక్స్ట్ వచ్చి పాలతో మిక్స్ చేసుకుంటున్నాను వాటర్ అసలు యూజ్ చేయొద్దు పాలతో మిక్స్ చేసుకోండి పాల వల్ల యూజ్ ఏంటంటే మన ఫేస్లో ఉండే మురికి డస్ట్ మిగతా ఇంకా ఏవైనా సరే మొత్తం క్లీన్ చేసేస్తుంది పాలు మీరు కావాలంటే పచ్చిపాలు ఉంటాయి కదా వాటితో మామూలుగా కాటన్తో ఫేస్ అంతా క్లీన్ చేసుకోండి చాలా రిజల్ట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చి హనీ ఇది యూజ్ చేస్తున్నాను హనీ కొంచెం యూజ్ చేస్తున్నాను హనీ కూడా మన చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది మన ఫేస్కి నల్ల మచ్చలు కానీ ఇంకా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా అవన్నిటికీ కూడా చాలా యూజ్ అవుతుంది అన్నమాట చూస్తున్నాను కదా ఇప్పుడు నేను పాలు వేసుకొని మిక్స్ చేస్తాను
ఇందులోకి లెమన్ కూడా వేయాలి. ఇప్పుడు నేను వేసినవి మన ఫేస్కి ఏమి ఎఫెక్ట్ ఇవ్వవండి, మనకి ఇంకా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడు నేను ఇందులోకి లెమన్ వేస్తాను. ఇప్పుడు లెమన్ యాడ్ చేస్తున్నాను. లెమన్ మన ఫేస్కి ఎంత మంచి రిజల్ట్ ఇస్తుందో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మన హెయిర్కి కానీ మన ఫేస్కి కానీ చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. హనీ వేయచ్చా వేయకూడదా అని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. వేయచ్చండి, ఏమీ కాదు, అసలు భయపడిన అవసరమే లేదు. మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో అప్లై చేసుకోండి ఫేస్కి, లేదంటే చేత్తోనే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అప్లై చేసి చూపిస్తాను. నా ఫేస్ మీద కూడా చాలా మచ్చలు ఉన్నాయండి, చాలా వరకు తగ్గినాయి. ఫేస్ కూడా చాలా గ్లోగా ఉంటుంది, ఎప్పుడు షైనీగా గ్లోగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ నుండి నేను స్టార్ట్ చేస్తున్నా. చూసారా డ్రై? క్లీన్ చేసుకుని వచ్చేసాను. నా ఫేస్ ఎలా ఉంది చూడండి మీరే, అప్పటికి ఇప్పటికి. ఫేస్ ప్యాక్ మీరే చూడస్తారా లైవ్ అసలు ఎంత బాగుందో, అసలు రిలీఫ్గా ఉంది. ఆ ఫేస్ కూడా ఎంత షైనీగా ఉంది చూడండి. ఇట్లా అంటుంటే కూడా ఎంత స్మూత్గా ఉందో స్కిన్. అంటే నేను స్టార్టింగ్లో ఫేస్ ప్యాక్ వేసుకోకముందు ఫేస్, ఇప్పుడు ఫేస్ చూడండి ఎంత గ్లోగా ఉందో, ఎంత మంచి రిజల్ట్ వచ్చిందో. 100% మీరు కూడా యూజ్ చేయండి, రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. 100% ఫేస్ అనేది షైనీగా గ్లోగా కనిపిస్తుంది. ఇన్స్టెంట్గా మీరు పార్లర్లకు కూడా వెళ్ళిన అవసరం లేదు, మనమే ఇంట్లో ఇలా వేసుకోవచ్చు అన్నమాట.
మళ్ళీ ఫేస్ ప్యాక్ వేసుకుంటాం కదా, అది ఇంకా డ్రై అయిపోయాక మనం వాష్ చేసుకుంటాం కదా. ఎక్కువ ఇలా ఇలా దుద్ది వాష్ చేసుకోకండి, మెల్లిగా వాటర్ వేసుకుంటూ ఇలా ఇలా అనుకుంటూ ఫేస్ ప్యాక్ అనేది క్లీన్ చేసుకోవాలి. అప్పుడు మన ఫేస్కి స్కిన్కి ఏం డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చింది అలాగే యూజ్ అవుతుంది చాలామందికి అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.